పెట్రోల్ డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ రుద్రంగి భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షుడు పడాల గణేష్ నేతృత్వంలో ట్రాక్టర్ కు తాళ్లు కట్టి లాక్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా అనంతరం స్థానిక తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించాలని, లేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు నంద్యాడపు వెంకటేష్, నారాయణ, అల్లూరి అశోక్రెడ్డి, అల్లూరి రవీందర్ సురేష్, గడ్డం గణేష్, ధర్నారెడ్డి, గడ్డం రవి, పడాల ప్రసాద్, కోకుల శ్రీనివాస్, లత తదితరులు పాల్గొన్నారు. జరిగింది విషయం ఏమిటంటే, దేశ ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు దేశం మొత్తం మీద డీజిల్పై 10 రూపాయలు, పెట్రోల్పై 5 రూపాయలు వాటి తగ్గించి మరే ప్రజలకు కొంచెం వెన్నదన్నుగా నిలిచారు. మరి ఈ ఉద్దేశంతో రాష్ట్రంలో దేశంలో మొత్తం 23 రాష్ట్రాలు మరే వ్యాట్ తగ్గించినాయి. మరి దాంట్లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయని కూడా మరి వ్యాట్ తగ్గించి అలా ప్రజలపై కొంచెం భారం తగ్గించినట్టు అయింది. మరే మన రాష్ట్ర ప్రభుత్వ సీఎం గారు కేసీఆర్ గారు ఎందుకు తగ్గించలేరని చెప్పని మేము ఈ ఉద్యమం చేస్తున్నాము. తమరు గుర్తించి మరి కేసీఆర్ గారు పెట్రోల్ డీజిల్పై వెంటనే వ్యాట్ తగ్గించి మరి ప్రజలపై కొంచెమన్నా కొంచెం సానుభూతి చూపాలని చెప్పని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి రాష్ట్ర ప్రజలంటే అహంకారమా నీకు? మరి ప్రజలంటే చులకరణ? మరి ఏదో అర్థం అవ్వట్లేదు. మరి మీరు చేసే వాక్యాలు ఒక రకంగా ఉన్నాయి, మరి చేసే పరిపాలన ఇంకో రకంగా ఉంది. మరి రాబో రోజులలో మీకు సరైన జవాబు ప్రజలే చెప్తారు. మరి దీన్ని గుర్తించి ఇప్పటికైనా మీరు పెట్రోల్ డీజిల్పై వ్యాట్ వెంటనే తగ్గించాలని చెప్పని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. లేని ఎడల మేము మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. భారత్ మాతాకి